జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో విజయనగరానికి చేరుకోనున్నారు. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలించనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు. అటు గుంకలాం గ్రామానికి కూడా జన సైనికులు భారీగా తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో విజయనగరానికి చేరుకోనున్నారు. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలించనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు. అటు గుంకలాం గ్రామానికి కూడా జన సైనికులు భారీగా తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, పవన్ పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం చేరుకోబోతున్నారు. గుంకలాం లేఅవుట్ లో ఉండేటటువంటి వాస్తవ పరిస్థితులని ఆయన అవగాహన చేసుకుని అక్కడ ఉండేటటువంటి లబ్ధిదారులకి ఒక భరోసా కల్పించాలనేటటువంటి ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గుంకలాం లేఅవుట్ కి చేరుకోబోతున్నారు. అయితే 12,300 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ ఎంట్రీ చేశారు. క్షేత్రస్థాయిలో అయితే లబ్ధిదారులంతా కూడా పేపర్ మీద కనిపిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉండేటటువంటి నిర్మాణాల్లో మాత్రం ఎవరు కనిపించట్లేదు. పునాదులు కూడా చాలా లోపభూయిష్టంగానే ఉన్నాయి. అదే మినిమం అక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఏమీ లేదనేటటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. పైలాన్ ఒక ఏడాది క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నిర్మాణ పనుల్లో మాత్రం ప్రభుత్వం లబ్ధిదారులు చెల్లించవలసినటువంటి డబ్బు తీసుకుపోవడం, అదేవిధంగా నిర్మాణాలు మందకొండిగా జరుగుతున్నాయి. జగనన్న ఇల్లు జనం కళ్ళలో కన్నీళ్లు అనేటటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో అటు పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా జన సైనికులు పెద్ద ఎత్తున ఇక్కడికి గుంకలాం లేఅవుట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ పైలాన్ అయితే ఇక్కడ ప్రారంభించారో అదే పైలాన్ దగ్గర పవన్ కళ్యాణ్ సభ జరగబోతుంది. దగ్గరికి కొంతమంది లబ్ధిదారులు కూడా రావడం జరిగింది. వారి తాలూక కష్టకాలని పవన్ కళ్యాణ్ తెలుసుకొని అది ప్రభుత్వం తాలూకా పనితీరు ఏ విధంగాతో మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. పవన్ పర్యటనకు సంబంధించి అడ్డుకునేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో ఎప్పటం గానీ అటు విశాఖ పర్యటన పోలీసులు అడ్డుకున్న తీరుని మనం చూసాం కదా శ్రీనివాస్. ఒకవేళ పవన్ కళ్యాణ్ పర్యటన జరిగిపోవడానికి ఎవరైనా సాహసిస్తే మాత్రం పరిణామం తీవ్రంగా ఉండేటటువంటి విధంగానే ఉన్నాయి. ఎందుకంటే జన సైనిక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా పవన్ కళ్యాణ్ చాలా ఆతృతగా ఎదురు చూసేటటువంటి నేపథ్యం ఉంది. అయితే డిప్యూటీ సెక్రటరీ వీరభద్ర స్వామి స్థానిక ఎమ్మెల్యే ఆయన నిన్న తన అనుచరులతో వచ్చి ఇక్కడంతా కూడా ఇదే లేఅవుట్ లో పర్యటించి పవన్ కళ్యాణ్ ని రాకను మేము స్వాగతిస్తున్నామని చెబుతూనే పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాల్లో చూసేటటువంటి అభిమానులే ఉంటారు కానీ అది కూడా ఆయన్ని అభిమానించరు అనేటటువంటి ధోరణిలోనే తీవ్ర స్థాయిలో విసుగుపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఏమిటంటే ఒక వదంతి కూడా సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో వైరల్ అయింది. ఈ నేపథ్యం ఉత్తరాఖండ్ సంబంధించి అనేక మంది జన సైనికులు ఇక్కడ భారీగా